హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సాయి కిరణ్ తోటి ఇంటర్వ్యూ అయిపోగానే శ్యామ కాంగ్రెస్ సార్ చాలా బాగా అయిపోయింది ఇంటర్వ్యూ, చాలా బాగా జరిగింది సార్ అని పొగుడుతూ, ఒక పాట పాడండి సార్ అని అనగానే సాయి కిరణ్ అలాగే అని పాట పాడుతూ ఉంటాడు. ఇక పాట పాడగానే చాలా థ్యాంక్స్ సార్, పాట బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా పాడారు అని శ్యామ మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత నువ్వు పాడు అమ్మా అంటే, అదేంటి సార్ నేనెందుకు పాడాలి అంటే, అసలు ప్రోగ్రాం నీదే కదమ్మా, ఆట పాట నీదే కాబట్టి నువ్వు పాడాలి అని అంటూ ఉంటాడు సాయి కిరణ్. ఇక తర్వాత ఐశ్వర్య ఎఫ్ఎం స్టేషన్లోకి వస్తూ ఉంటుంది. ఇక శ్యామ పాట పాడుతూ ఉంటుంది. ఇక ఐశ్వర్య లోపలికి రాగానే అక్కడే ఉన్న శ్యామాను చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ శ్యామానే కృష్ణ తులసా, కృష్ణ తులసా శ్యామానా, ఈ శ్యామ సింగర్గా పాట పాడుతుందా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి సౌజన్య వస్తూ ఉంటుంది. ఏంటి ఐశ్వర్య అలాగే తదేకంగా చూస్తున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటే, తను కృష్ణ తులసా అంటే, అవును తానే కృష్ణ తులసి, ఎఫ్ఎం స్టేషన్లో సింగర్ తను అని చెప్తూ ఉంటుంది సౌజన్య. ఇక తదేకంగా అలానే చూస్తూ ఉంటే, ఏంటి తనను అలా తదేకంగా కన్నర్పకుండా చూస్తున్నావు అని అంటూ ఉంటే, ఓ తన పాట తీయగా ఉంటుంది, తనేమో నల్లగా ఉంది, అలా అందుకేనా చూస్తున్నావు అని అంటే అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇక ఇంతలో అక్కడికి రామారావు వస్తాడు. సౌజన్య నువ్వు ఇక్కడికి రావడం ఏంటి అని ఐశ్వర్యను అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది కదా, లిటిల్ ఏంజల్స్ ఫౌండేషన్కు సెక్రటరీ నేను, అందుకే ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు, అందుకే వచ్చాను అని చెప్తూ ఉంటుంది సార్ ఐశ్వర్య. రామారావు కూడా తను ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిందని చెప్తూ ఉంటాడు. ఓహో సరే అలాగే పదండి అంటూ ఉంటే ఐశ్వర్య మాత్రం శ్యామానే చూస్తూ ఉంటుంది. శ్యామ నువ్వు ఇప్పుడు దొరికావు శ్యామ, అత్తయ్యకు తెలియకుండా నిజం దాచిపెట్టి నువ్వు ఇక్కడ పాటలు పాడుతున్నావా? ఈ విషయం అత్తయ్యకు తెలిసిందనుకో నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడు, నేను అత్తయ్యకు నిజం చెప్పేస్తాను శ్యామ, ఇప్పుడు నీకు ఉంటుంది చూడు అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఐశ్వర్య. ఇక శ్యామ ఈ పాట పాడడంతో ఈ ప్రోగ్రాం ఇంతటితో అయిపోయింది అని చెప్తూ ఉంటుంది. ఇంకా తనతోటి, సార్ ఈ పాట చాలా బాగుంది శ్యామ అని అంటూ ఉంటాడు. సార్ మీరు కూడా పాట బాగా పాడారు, మీకు మాకు ఎంతో ఇష్టమైన హీరో కదా, ఒక సెల్ఫీ దిగుదామా అని సెల్ఫీ దిగుతూ ఉంటుంది. సరే సార్ ఇక వెళ్దామా అని అంటూ బయటికి వస్తారు. ఇక అఖిల్ శ్యామ కారులో వస్తూ ఉంటారు. ఇక ఇంటికి రాగానే, శ్యామ నువ్వు ఈరోజు ప్రోగ్రాం చాలా బాగా చేసావు, చాలా బాగుంది, అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చావు, ఏ ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్పారు కదా అనే సంతోషంగా లోపలికి వస్తూ ఉంటే వసంత అక్కడికి వస్తూ ఉంటుంది. ఏంటి నాన్న ఏమన్నారు డాక్టర్స్ అనగానే, అమ్మ ఏ ప్రాబ్లం లేదు, అంతా క్లియర్ అయిపోయింది, నేను రేపటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్తానమ్మా, ఫ్యాక్టరీకి వెళ్తాను అని అఖిల్ అంటూ ఉంటాడు. ఇక అంతలో ఐశ్వర్య అక్కడికి వచ్చి అవసరం లేదు అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో వసంత, ఏంటి ఐశ్వర్య అలా అంటున్నావు అంటే, అవును అత్తయ్య ఇప్పుడే కదా తనకు నయమైంది, ఇంతలోనే ఫ్యాక్టరీకి వెళ్తే మళ్ళీ తను బెడ్డెక్కాల్సి వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇప్పుడే ఎందుకు అత్తయ్య, తను రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇప్పుడే పంపించడం ఎందుకు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అది కూడా నిజమే అని వసంత అంటూ ఉంటుంది. అవును నాన్న ఇప్పుడే నువ్వు ఆఫీస్కు వెళ్ళకూడదు, వద్దు నాన్న అంటే, అది కాదమ్మా నాకు నయమైపోయింది అని అఖిల్ అంటూ ఉంటాడు. తర్వాత ఐశ్వర్య, నీకు అంతలా బోర్ అనిపిస్తుంటే ఆట పని ఆట పాట ఉంటుంది కదా, అఖిలు శ్యామాను తీసుకొని వెళ్ళు, ఫ్యాక్టరీకి వెళ్ళు, పని పాట చూసుకొని రావచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో వసంత షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఒక్క పాట అన్నావు, వసంత శ్యామ పాట పాడుతుందా ఏంటి, తను పాటలు పాడుతుందా అని ఒక్కసారిగా అడుగుతూ ఉంటుంది. ఇక ఐశ్వర్య మాత్రం, అది కాదత్తయ్య పని పాట అని అంటూ ఉంటారు కదా, అలా క్యాజువల్గా అనేసాను, తనకి పాట ఎందుకు వస్తుంది, తను పాట నేర్చుకోలేదు కదా, అయినా నేర్పించినా నేర్చుకోలేదు కదా, తనకి పాట రావదు కదా, అలా అట్టిగిన ఊరికేనే అన్నాను అత్తయ్య అని అనగానే, ఇక సరేరా మీరు హాస్పిటల్ నుండి వచ్చారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని వసంత అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ శ్యామ ఐశ్వర్యను కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక తర్వాత ఐశ్వర్య, శ్యామ ఇప్పుడు నేను అత్తయ్యకు చెప్పచ్చు కానీ చెప్పను,
ఎందుకంటే ఇప్పుడు చెప్తే మామయ్య నిన్ను అఖిల్ సేవ్ చేస్తారు. అలాగే అనంతసేను అంకుల్ ఉన్నాడు కదా, ఆ అంకుల్ మామయ్యకు తెలుసు. ఆ అంకుల్ ద్వారా కూడా నిన్ను సేవ్ చేస్తారు. నిన్ను ఎవరు సేవ్ చేయలేని పరిస్థితుల్లో నిన్ను ఇరికించి అత్తయ్య ద్వారా నిన్ను తిట్టించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదాను శ్యామ. అప్పటిదాకా వెయిట్ చేయి, అప్పుడే నీకు సరైన శిక్ష పడుతుంది అని ఐశ్వర్య లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన శ్యామ ఉన్ను అఖిల్, ఈరోజు ప్రోగ్రాం చాలా బాగా చేసావు శ్యామ అని అఖిల్ అంటూ ఉంటాడు. ఇక అఖిల్ బాబు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అంటే, ఏంటి శ్యామ, ఈరోజు పెద్ద హీరో మా ఫేవరెట్ హీరో కదా, తనతోటి సెల్ఫీ దిగాను అఖిల్ బాబు, ఇదిగో చూడండి అని మొబైల్ చూపిస్తూ ఉంటుంది. ఆ మొబైల్లోని ఫోటో చూడగానే చాలా బాగుంది శ్యామ, చాలా బాగా ఉంది అని మెచ్చుకుంటూ ఉంటాడు. తర్వాత ఐశ్వర్య లోపల కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ఐశ్వర్య తన శ్యామ, నువ్వు ఇప్పుడు ఎఫ్ఎం స్టేషన్లో పాటలు పాడుతున్నావు, ఈ విషయం అందరికీ చెప్పి ఇరికించగలను కానీ ఇరికించను, నిన్ను ఎలా ఇరికించాలో అలానే ఇరికిస్తాను, ఇంకా కొద్ది రోజులు గడవనివ్వు శ్యామ, అప్పుడు నువ్వు ఎలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, అప్పుడు చూస్తాను నీ సంతోషం ఎలాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో గురువమ్మ రూపారాణి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రూపారాణి మాత్రం, అమ్మ మా పెళ్ళి అని అనుకొని ఎన్ని రోజులైంది, ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు, అసలు ఆదిత్య వాళ్ళతోటి ఒకసారి మాట్లాడు అమ్మ అని అంటూ ఉంటుంది. సరే అమ్మ మాట్లాడదాం కానీ ఫోన్ చేస్తే ఇప్పుడు ఆల్బమ్ గురించి అడుగుతాడు, ఇప్పుడు నేనేం చెప్పాలి అని గురువమ్మ అంటూ ఉంటుంది. అంటే ఆల్బమ్ కోసమని మా పెళ్ళి చేయకుండా ఉంటారా అమ్మ అని రూపారాణి అడుగుతూ ఉంటుంది. సర్లే అమ్మ చేస్తాను అని ఫోన్ చేస్తూ ఉంటుంది ఆదిత్య వాళ్ళ నాన్నకు గురువమ్మ. కానీ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని గురువమ్మ చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా విక్రమార్కుడి చెల్లెలగా పట్టుపట్టని వదలకుండా ఫోన్ చెయ్యమ్మా తనకి అని చెప్తూ ఉంటుంది రూపారాణి. ఇక ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక ఫోన్ చేస్తుండగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆదిత్య వాళ్ళ నాన్న. హలో అది అన్నయ్య గారు అంటే, అది ఏం లేదన్నావు కదా, సరే పెట్టేస్తాను అని అంటుంటే, అయ్యో అన్నయ్య గారు చెప్పేది వినండి అన్నయ్య గారు అంటే, ఏంటి చెప్పు, అసలు వీళ్ళ పెళ్ళి గురించి ఏమనుకుందాం, ఆల్బమ్ ముందు ఏదో ఒకటి నిశ్చితార్థం చేద్దాం అన్నయ్య గారు అంటే, సరే నేను ఫోన్ పెట్టేస్తాను, నాకు పని ఉందని ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య వాళ్ళ నాన్న. అయ్యో ఫోన్ పెట్టేశాడమ్మా అని గురువమ్మ రూపారాణితో చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా అలా ఫోన్ పెట్టేశాడు, ఇప్పుడు ఏం మాట్లాడకముందే ఫోన్ పెట్టేశాడు, ఇక పెళ్ళి విషయం అడిగితే ఎలా అమ్మా, ఇప్పుడు పెళ్ళి క్యాన్సిల్ అయినట్టేనా, గురువమ్మ ఇప్పుడు నువ్వు ఆల్బమ్ చేయలేదని పెళ్ళి క్యాన్సిల్ చేశాడు కావచ్చమ్మా, ఇప్పుడు ఎలా అమ్మా అని రూపారాణి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత శ్యామ యథావిధిగా మళ్ళీ ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళి పాట పాడుతూ ఉంటుంది. అక్కడ ఎవరో తెలియని వ్యక్తి తనని వీడియో తీస్తూ ఉంటారు. ఇక తనని వీడియో తీస్తూ ఉంటే ఐశ్వర్య సౌజన్య మాత్రం బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఇక్కడ వీడియో తీయకూడదండి, అలా ఎఫ్ఎం స్టేషన్లో పాట పాడేటప్పుడు వీడియో తీస్తే కుదరదు, అది మా చైర్మన్ గారు ఊకోరు అని ఐశ్వర్యకు చెప్తూ ఉంటుంది సౌజన్య. ఇప్పుడు ఎలా ఇదేలా ప్లాన్ చేద్దామంటే ప్లాన్ కుదరట్లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది.